నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఐపీఎల్ సందడి మొదలైపోయింది. ఇక ఏడైతే చాలు, అందరూ టీవీలు ఫోన్లకు అతుక్కుపోయి మ్యాచ్ అయిపోయే వరకు గోలగోల చేస్తూ ఉంటారు. శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ లీగ్లో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటన్ ఘన విజయం సాధించింది. ఇక టాస్ గెలిచి గుజరాత్ టైటన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 120 బాల్స్ కు 7 వికెట్ల నష్టంతో 178 పరుగులు చేసింది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ 50 బాల్స్ కు 92 పరుగులు చేయగా అదిరిపోయే ఆటను ప్రదర్శించాడు. మోయిన్ అలీ 23 పరుగులు చేసి కాస్త పర్వాలేదు అనిపించాడు. ఇక మన అందరి ఫేవరెట్ ధోని పిచ్ లోకి 7 బాల్స్ లోకి 14 పరుగులు చేసి బెస్ట్ ఫినిషర్ అనిపించుకున్నాడు. ఇక గుజరాత్ బౌలర్స్ లో రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, షమీలకు తలో 2 వికెట్లు పడగొట్టారు. గతేడాది ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటన్స్ అదే జోరుతో 19.2 ఓవర్స్ లో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి బోణి కొట్టేసింది. శుభ్మన్ గిల్ 36 బాల్స్ కు 63 పరుగులు చేసి మ్యాచ్ గెలవడానికి కీలక పాత్ర పోషించాడు.